ఆస్ట్రేలియా గడ్డపై 2014-15 జరిగిన టెస్టు సిరీస్ లో 4 సెంచరీలు సాధించడంతో పాటు 692 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ గురువారం నుంచి జరగబోయే సిరీస్ లో సైతం సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఇక కొన్నేళ్లుగా చక్కటి ఫామ్ లో దూసుకెళ్తున్న కోహ్లీపైనే ఇప్పుడు అందరి చూపులు ఉన్నాయి. ఈ విషయాన్ని బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసింది. కోహ్లీ తన కిట్ బ్యాగ్ తో నడుచుకుంటూ వస్తుండగా అక్కడే ఉన్న అభిమానులు ఆతృతగా అతన్ని చూశారు. తమ స్మార్ట్ ఫోన్లలో కోహ్లీ చిత్రాన్ని బంధించేందుకు కూడా ప్రయత్నించారు. నిజంగానే ఆ చిత్రం ఊహకందని ఎన్నో అంచనాలను బయటపెడుతుంది. అయితే కోహ్లీ పర్యటించిన ప్రతి చోట విరాట్ దుమ్ము రేపుతున్నాడు. న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ లో తనేంటో నిరూపించుకున్నాడు కూడా. అయితే కఠిన పరిస్థితులను సైతం ఎదుర్కొని బాదుడు పని పెట్టుకున్నాడు కోహ్లీ. బ్యాటింగ్ చేయడం ఇంత సులువు అన్నట్టు పరుగుల వరద పారించాడు. గత ఆసీస్ పర్యటనలో 4 సెంచరీలు కూడా చేశాడు. ఇప్పుడెలా ఆడతాడోనని అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. దీంతో కోహ్లీని నిలువరించాలని ఆసీస్ ఫాస్ట్ బౌలర్లు వ్యూహాలు రచిస్తుండగా వాటిని ఛేదించాలని కోహ్లీ నెట్స్ లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఆస్ట్రేలియా క్రికెటర్లు బాల్ ట్యాంపరింగ్ కు పాల్పడిన సంఘటన సంచలనమయ్యి ఆ జట్టు ప్రతిష్టను దెబ్బతీసిన విషయం తెలిసిందే. ఈ సంఘటన నేపథ్యంలో అప్పటి జట్టు కెప్టెన్ స్టీవ్ స్మిత్, వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ వీరిద్దరి సూచనలతో బంతి ఆకారాన్ని మార్చడానికి ప్రయత్నించిన బ్యాంక్రాఫ్ట్ ను క్రికెట్ ఆస్ట్రేలియా సస్పెండ్ చేయడం కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలో స్టార్ బ్యాట్స్మెన్ కరువైన ఆసీస్ జట్టును సునాయాసంగా ఛేదించవచ్చంటూ, కానీ అది అనుకున్నంత సులువు కాదని, ఆ ఇద్దరు లేనంత మాత్రాన ఆసీస్ జట్టు అంత బలహీనమైన జట్టు కాదంటూ ఆసీస్ మాజీలు చెప్పుకొస్తున్నారు. చూద్దాం మరేం జరుగుతుందో.